వేచి చూడాలి సార్. రైట్. మనతోటి తిరుత్తురు వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. యా వేణుగోపాల్ గారు, వినిపిస్తుందా నా వాయిస్? మీట్లో ఉండడం ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ రమ్మనాయుడు గారు. ఏంది వేణుగోపాల్ గారు, మొత్తం ఎన్ని రిజిస్టర్ చేయించుంటారు దొంగ ఓట్లు ఇప్పటి వరకు? బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా టీడీపీ నాయకులు నరసింహప్రసాద్ గారికి, జనసేన నాయకులు మాధవరెడ్డి గారు, మాధవ్కి, అదేవిధంగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నా నమస్కారం, శుభోదయం. నరసింహప్రసాద్ అన్న ఏదేదో చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి గురువు అంటే భక్తి లేదంట, వీళ్ళకి వీళ్ళు భాషకు మాత్రమే గురువు అంటే భక్తి అంట, మాకంతా గురువు అంటే భక్తి లేదంట. అదేవిధంగా ఏదైతే 4 కోట్ల ఓట్లు ఉంటే దాంట్లో దాదాపు 10 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించామని చెప్పి ఒక ఆరోపణ, అదేవిధంగా తిరుపతి పైన చంద్రగిరి పైన పెద్ద ఎత్తున ఆరోపణ, అదేవిధంగా సచివాలయ సిబ్బంది బిఎల్ఓలుగా వేయడం పైన ఒక పెద్ద ఆరోపణ, ఈ విధంగా అనేక ఆరోపణలు చేశారు నేను చంద్రబాబు నాయుడు గారు ఈసీ వద్ద. మేము చెప్పడము 4 కోట్ల ఏదైతే ఓటర్స్ ఉన్నాయో దాంట్లో 10 లక్షల ఓటర్లు దొంగ ఓట్లు ఎక్కించామంటే మరి 16 ఫామ్ని ఏదైతే 16 ఫామ్ ఇస్తే దానిపైన ఎందుకు మా ఓటే తీయేస్తున్నారని చెప్పి ఆరోపణ చేస్తున్నారు, వీళ్ళే దొంగ ఓట్లు అని చెప్తున్నారు. అదే మేము ఫామ్ 16 ఇస్తే దానిపైన వీళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ఓకే, దాన్ని కూడా పక్కన పెట్టండి. ఈరోజు ఎగ్జాంపుల్కి చంద్రగిరి తీసుకుందాం. చంద్రగిరిలో 2019 2,91,734 ఓట్లు ఉన్నింది. ఈ రోజుకి అది 3,08,672 ఓట్లు అయినాయి. అంటే దాదాపు 16,000 ఓట్లు పెరిగాయి. వీళ్ళేం చెప్తున్నారు, 100,000 ఓట్లు అంటే దాదాపు 3,91,734 ఓట్లు అని చెప్తున్నారు. ఎక్కడున్నాయి వీళ్ళకి ఆ లెక్కలు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు 3,91,000 ఓట్లు ఉన్నాయని ఎవరు చెప్పారు వీళ్ళకి? అంటే చంద్రబాబు నాయుడుకి ఒక శాపం ఉంది, ముని శాపం. ఏదైనా నిజం చెప్తే తల 1,000,000 ముక్కలు అయిపోతాదని ఆయనకి ఆయన కార్యకర్తలకి ముని శాపం ఉండేటట్టుగా ఉంది. ఈరోజు 3,08,672 ఓట్లు ఉంటాయి చంద్రగిరిలో. ఈయన ఏ విధంగా 3,91,734 ఓట్లు ఎక్కించారని చెప్పారు? ఇది తప్పు కాదా? ఇది ఆరోపణ కాదా? అదేవిధంగా ఈరోజు టీచర్స్ వ్యవస్థ గురించి చెప్తుంది. పిల్లలకి విద్యార్థిని బాగా తీర్చిదిద్దాలంటే వాళ్ళకి సమయం కావాలి. వాళ్ళకి సమయం కావాలి అన్నప్పుడు వాళ్ళు ఫుల్ టైం అక్కడ ఏదైతే ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ ద్వారా వాళ్ళకి స్కూల్ వ్యవస్థని అప్పగించడం జరిగింది. అదేవిధంగా అక్కడ పరిశుభ్రం గురించి వాళ్ళకే వ్యవస్థని అప్పచెప్పడం జరిగింది. అదే పిల్లల బాధ్యత వాళ్ళకే అప్పచెప్పడం జరిగింది. ఇన్ని బాధ్యతల మధ్యలో ఓటర్లు కూడా ఈరోజు వాళ్ళు వాళ్ళపైన బాధ్యత పెడితే పిల్లలకి ఏదైతే వాళ్ళ సమయాభావం సరిపోదని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున సంక్షేమం ఏదైతే సచివాలయం ద్వారా ఇస్తున్నామో ప్రజలకు దగ్గరగా ఉండే సెక్రటరీలకి ఈరోజు ఆ బాధ్యత అప్పగించడంలో తప్పే ఉంది. వాళ్ళు కూడా రెగ్యులరైజే, వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా ఈసీ యాక్షన్ తీసుకునేది అనుకుంటుంది. వాళ్ళు ఉద్యోగాలు బూస్టింగ్ చేసేవచ్చు. అంత పెద్ద పర్మనెంట్ పోస్టుల్ని 126,000 పోస్టుల్ని ఈరోజు వీళ్ళు ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడతారు? బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలే కదా ఇవి. జగన్మోహన్ రెడ్డి అధికారం సార్, రెగ్యులర్ కాదా? కాంట్రాక్ట్ బేసిస్ మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ అభిమానం ఉండే అవకాశం ఉంటుంది, ఆయనకి ఫేవర్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ ఉపాధ్యాయులు ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ లో దొంగోట్లు ఉన్నాయి అంటున్నారు. ఓకే, దొంగోట్లు ఉన్నాయి అని మేము ఒప్పుకుంటున్నాం అనుకోండి. మేము చెప్పడం ఏమరంటే ఆధార్ కార్డుకి పాన్ కార్డు లింక్ చేస్తున్నారా? ఆధార్ కార్డుకి అదే విధంగా ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసినా ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ చేసినా ఆధార్ కార్డు లింక్ చేస్తారా? అదే విధంగా ఏదైనా ట్రావెలింగ్ చేయాలన్నా బస్సుకి కానీ ట్రైన్కి కానీ అదే విధంగా హోటల్కి కానీ ఆధార్ కార్డు ఇస్తున్నామా? అదే విధంగా ఏదైనా దర్శనం చేసుకోవాలన్నా ఆధార్ కార్డు లింక్ ఇస్తున్నామా? మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఆధార్ కార్డుని ఎందుకు ఓటర్ కార్డుకి మ్యాండేటరీగా పెట్టడం లేదు? ఎందుకు ఏప్రిల్ వరకు, మళ్ళీ ఏప్రిల్ లాస్ట్ వరకు టైం ఇచ్చింది? ఏప్రిల్ లాస్ట్ వరకు టైం ఇచ్చడంలో వీళ్ళు కుట్ర పూరితంగా దొంగ ఓట్లు ఎక్కించాలని జనసేన తెలుగుదేశం బీజేపీకి ఉందా మాకుందా? వీళ్ళు ముగ్గురు మేము కలిసి వస్తున్నామని చెప్తాను.
మేమే యుద్ధం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారితో అంటున్నారు. మరి ఈ ఆధార్ కార్డుని లింక్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందా, ఈసీదా? ఈ పాన్ కార్డులు, ఈ ట్రావెలింగ్, ఈ లీస్ట్ ఆఫీసులు అంతా పెట్టిన మ్యాండేటరీ వాళ్ళే కదా పెట్టారు కంపల్సరీని. మళ్ళీ ఈరోజు మా పైన ఆరోపణ చేస్తారు, ఎంతవరకు న్యాయం ఇది? ఆధార్ కార్డుకు ఓటర్ కార్డు లింక్ చేసిన వెంటనే ఎక్కడెక్కడ వివరాలు, కర్ణాటకలో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, వాళ్ళు ఒకే ఎంట్రీ వస్తుంది కదా, ఇంకోటి రాదు కదా. ఈరోజు ఆయన తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఎలక్షన్ అయిపోతుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ తో సహా ఓట్లు ఎక్కించారు. అక్కడ ఒక ఓటు, ఇక్కడ ఒక ఓటా? మీరు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఉండన్నా, నేను చెప్పలేదా? నేను చెప్పలేదా? అట్లా చేయాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. కేంద్రకి అనుగుణంగా వీరిద్దరు పవన్ కళ్యాణ్ మేము పొత్తుల్లో పోతున్నాం, తెలుగుదేశం మేము పొత్తుల్లో పోతున్నాం అంటున్నారు. మరి వీళ్ళు కదా బాధ్యత తీసుకోవాల్సింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు April 30 టైం ఇచ్చారు. అదే పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు లింక్ చెప్తే 10,000 రూపాయలు ఫైన్ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీరు అంటే కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మేము పొత్తుల్లో ఉన్నాం అంటున్నారు కదా, మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అడగడు? తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ మేము పొత్తుల్లో ఉన్నాం అంటున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు అడగరు? అంటే వీళ్ళంతా దొంగ తెలుగుదేశం జనసేన ఎవరిని అడగాలి? ఈసీ కంప్లైంట్ చేయకపోతే ఎవరికి చేయాలి? అవును సార్, మోడీ గారు ఒకటి వచ్చినాయంటున్నారు కదా, April 30 మోడీ గారు ఏమన్నా చెబితే ఎలక్షన్ కమిషన్ పనిచేసిద్దా? కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత, కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత టీడీపీ జనసేన అధీనంలో ఉన్నంత మాత్రం వారు చెప్పిన విధంగా పనిచేస్తారు. దానికి ఆధార్ కార్డు మ్యాండేటరీ అన్న మోడీ గారు ప్రకటిస్తాడు. ఐడీ కార్డు 10,000 రూపాయలు ఫైన్ వేయండి, ఆధార్ కార్డు కానీ లింక్ చేయకపోతే. ఆధార్ కార్డు లేకపోతే కనీసం చుప్పులు కూడా పెట్టుకోండి, వీళ్ళు చుప్పులు కూడా పెట్టుకోండి. ఎక్కడన్నా మనం దేవాలయాల ముందు పెట్టాలంటే ఆ చుప్పులు కూడా పెట్టుకోవడం ఆధార్ కార్డు ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక లగేజ్ పెట్టాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలి, ఒక ట్రావెలింగ్ అంటే ఆధార్ కార్డు ఇవ్వాలి. ఇంత పెద్ద ఎత్తున ఆధార్ కార్డుకి వాల్యూ ఉండేటప్పుడు ఓటర్ కార్డుకి మాత్రం, అతి విలువైన ఓటర్ కార్డుకి మాత్రం ఎందుకు ఆధార్ కార్డుని లింక్ చేసే బాధ్యత బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఎందుకు అడగనంటున్నాయి? వాళ్ళ చేతిలోనే ఉంది కదా, బీజేపీ చేతిలోనే ఉంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో కదా. మీరు అడగలేదని ఎట్టు చెప్తారు? మీరు ఎప్పుడు అడిగారు చెప్పండి? మీరు ఎప్పుడు కదా, మీ మత్తులో ఉన్నాడు బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ మత్తులో ఉన్నాడు, తెలంగాణ పెట్టుండేది. అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రావాలి, పెట్టడం రావాలి అనే కుట్ర పూరితంగా ఒక విషయం అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు వారు అన్నదాట ప్రధానంగా మీ మత్తులో ఉన్నాడు బీజేపీ వాళ్ళు, జనసేన మత్తులో ఉన్నారు బీజేపీ వాళ్ళు అంటే, అంటే జనసేన టీడీపీతో పాటు బీజేపీ కూడా కలిసి రేపు ఎన్నికలకు వస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని లేటెస్ట్ గా లేట్ గా తెలుసుకున్నట్టు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేము కలిసి వస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, మేము చెప్పడం కొత్తగా? పవన్ కళ్యాణే పదే పదే మీటింగ్ లో నేను మోడీని ఒప్పిస్తాను టీడీపీతో కలిసి ప్రయాణం చేయడానికని ఆయనే చెప్తున్నాడు, మేం చెప్పడం ఏంది? మరి ఈ మోడీ ఎందుకు ఆధార్ కార్డుని ఓటర్ కార్డుకి ఎందుకు అనుసంధానం చేయనంటాడు, మ్యాండేటరీ చేయనంటాడు? అంటే మళ్ళీ మూడోసారి కేంద్రంలో రావాలనే రేపు స్పెషల్ రాష్ట్రంలో వాళ్ళు రావాలనే కదా, తెలంగాణ నుంచి తమిళనాడులో నుంచి వచ్చారన్నారు. 4 ఓట్లు వేస్తే మరి ఏ విధంగా డిమాండ్ చేయమనండి ముఖ్యమంత్రి గారిని బయలుదేరమనండి. అదే అండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేసి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన, సచివాలయం పైన 10 లక్షల ఓట్లు ఉందంట, చంద్రగిరిలో 1 లక్ష ఓట్లు ఉందంట, ఏమన్నా ఆరోపణ నిజం ఉందా? చెప్పాను కదా, చంద్రగిరి చెప్పాను కదా, దమ్ముడ సవాల్ ఏంటంటే ఓట్లు దొంగ చేసలతోనే ఈ రాష్ట్రాన్ని ప్రసాద్ గారు ఇప్పుడు 1 లక్ష ఓట్లు ఎక్కిస్తే ఎన్ని ఓట్లైనా 3,93,000 చంద్రగిరిలో మరి అంటే 3 లక్షల 20 ఉంది, మరి 1 లక్ష ఓట్లు ఎట్లెక్కి చేరుతావు?
వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు మీకు ఉపాధ్యాయులు వద్దా? ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు వద్దా మీకు? మీ అభిప్రాయం చెప్పండి, మీకు మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఉపాధ్యాయులు అవసరం లేదా? పాఠం చెప్పాలి, వాళ్ళని మంచి దారిలో తీర్చిదిద్దే బాధ్యత వాళ్ళు ఇవ్వాలి. ముందు ఉపాధ్యాయుల పైన ఎన్ని బాధ్యతలు? 4 లక్షల ఉద్యోగాలు పెట్టే, ఇప్పుడు దాంట్లో 2 లక్షల 7 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మళ్ళీ వారి సేవలు వాడుకోకూడదా? వాళ్ళకి ఏం లేదు, పబ్లిక్ సర్వీస్ వాళ్ళు. వేణుగోపాల్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి, మీరు ఇచ్చిన 4 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, ఈ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఇవన్నీ కలుపుకొని వాళ్ళని కూడా వాడుకోవాలి ఎన్నికల విధుల్లో అంటారు, అవునా? అంటే వాళ్ళని వాడుకుంటే గానీ ఎలక్షన్ సక్రమంగా జరగదు, ఉపాధ్యాయులు అవసరం లేదు. ఇంకా పిల్లలకు అవసరం లేదు, పిల్లలకు వాళ్ళు ఏది తీర్చిదిద్దాలంటే వాళ్ళు ఫుల్ టైం కావాలడా? వాళ్ళని రాత్రి ముగ్గులు ఎలక్షన్ తీసుకోవడము, వాళ్ళకి ఇబ్బంది కలిగించడము అవసరమైనవన్నీ ప్రభుత్వానికి. పొత్తుల పార్టీని, బీజేపీని, ఇంకో విషయం సార్, కరోనా సమయంలో మందు షాపుల దగ్గర, బార్ షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర కూడా ఉపాధ్యాయులు నచ్చం ప్రసాద్ మాట్లాడే, నేను మాట్లాడానా, నేను అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ రాసుకోమని చెప్పండి.